హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తండేల్ గ్లిమ్స్ అండ్ దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి సో రెండు పోటాపోటీగా యూట్యూబ్లో వ్యూస్ కోసం దూసుకుపోతున్నాయి వీ రెండింటికి సంబంధించి రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాశ్రీ ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ హాయ్ తండేల్ నాగ చైతన్య మూవీ ఆ గ్లిమ్స్ రిలీజ్ అయింది అలాగే దేవరా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటిది సినిమా సో వీ రెండింటికి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి వాటి రివ్యూకి సంబంధించి అయితే ఇగర్లీ వెయిట్ చేస్తున్నాము సో రెండు కూడా బాగానే దూసుకెళ్తున్నాయి వ్యూస్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి వారి రెండింటి పైన సి ఫర్ ఎగ్జాంపుల్ అది సముద్రానికి సంబంధించి ఇది సముద్రానికి సంబంధించి అని చెప్పేసి దానికి దీనికి గల తేడా ఏంటి రెండిట్లో ఏది బాగుంది అని అని అడుగుతున్నారు జనాలు దేని పంద అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవర బ్యాన్ వీలది ఏంటంటే సి మనం నిన్న చూసినటువంటి ఆ గ్లిమ్స్లో కంటైనర్ షిప్లు చూసాం ఏది ఇంకా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో పాతకాల బోట్లు ఉన్నాయి కంటైనర్ షిప్లు కూడా ఉన్నాయి పాతకాల బోట్లు అంటే ఎక్కడైనా ఏ మారుమూల తండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ చెక్కలతో తయారు చేసుకుంటారు ఏది ఫర్ ఎగ్జాంపుల్ మనం పొన్నియన్ సెల్వన్ సినిమాలో చూసినటువంటివి అవి అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు ఏదో తయారు చేసుకుంటారు కంటైనర్ షిప్స్ అంటే ప్రజెంట్ నాగరికతకు సంబంధించినటువంటిదని మనం అర్థం చేసుకోవచ్చు అంతే అండ్ ఆల్రెడీ ఒక బాగా వెల్ డెవలప్డ్ కంట్రీ నుంచి ఇంకో వెల్ డెవలప్డ్ కంట్రీకి వెల్ డెవలప్డ్ సీ పోర్ట్ నుంచి ఇంకో వెల్ డెవలప్డ్ పోర్ట్కి కంటైనర్స్ వెళ్తున్నాయి వీళ్ళ దగ్గర ఫైట్ జరిగింది వీళ్ళు మాత్రం ఒక తండాకి చెందిన మనుషుల్లాగా ఎప్పటివో కాలం మనుషుల్లాగా ఉన్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కొరటాల చాలా తెలివికి ఒక మంచి లైన్ తీసుకున్నాడు అంటే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని తండాలలో మనుషులు డిఫరెంట్ డిఫరెంట్గా నివసిస్తున్నారు మనకి తెలుసు ఇప్పుడు అమెజాన్ అడవుల్లోకి వెళ్తే రకరకాల తండాలు ఉంటాయి లోపల లోపల ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ చాలా వీడియోలు చేసి మనకు చూపిస్తుంటాయి కానీ తెలియట్లా అట్లాంటి ఒక నగరాన్ని సృష్టించారు ఎట్లా అయితే మనకు సలార్లో కాన్సర్ని సృష్టించారు కేజీఎఫ్లో కోలార్ గోల్డ్ మైన్స్ సృష్టించారు అట్లా బాహుబల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించారు వీణ కూడా కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు దాని చుట్టూ కథ నడుపుకుంటున్నారు అండ్ ఇక్కడ లాస్ట్లో నిన్న వచ్చిన డైలాగ్ ఏంటి అండ్ ఆ విషయం చెప్పడానికి కూడా కొరటాల ఎంచుకున్నది ఏంటి ఒక ఇంగ్లీష్ సాంగ్ యూస్ చేసుకున్నాడు రైట్ అంటే బయట డెవలప్డ్ సిటీస్ ఉన్నాయి ఆల్రెడీ నాగరికత బాగా ఇంక్రీజ్ అయింది ఇక్కడ మాత్రమే లేదు వీళ్ళ తండాలోనే మేబీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నుంచి టెళ్ళే కంటైనర్షిప్లు వీళ్ళు మమ్మల్ని ఏదో చేయడానికి వస్తున్నారేమో వీళ్ళ వల్ల మాకు బాధ ఉందేమో అనుకొని కూడా వీళ్ళు తిరగపడవచ్చు ఎందుకంటే వీళ్ళకి నాగరికత తెలియదు భయం అంటేనే తెలియని మనుషులకి ఒకటంటే భయం వాడే వీడు అన్నట్టుగా మనకు స్టార్టింగ్ దేవర ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు ఒక ఇంక్రీజ్ జస్ట్ ఒక లైన్ చెప్పారు మనకి సో అట్లా అవన్నీ మనం మ్యాచ్ చేసుకుంటూ వస్తే ఈ సముద్రం చేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెత్తున్నే చూసింది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో అని సో ఎర్ర సముద్రం నేపథ్యంలో ఉండే ఒక చిన్న దీవి అటుగా వెళ్ళే క్రూజ్ షిప్పులు ఏదో వస్తుంది మమ్మల్ని ఏదో చేయడానికే వస్తుంది దానివల్ల మాకేదో ప్రమాదం ఉంది అన్నట్లుగా ఉండు వాళ్ళ సంగతి జైలుస్తాం అంతు జైలుస్తాం అని చెప్పేసి వాళ్ళతో యుద్ధానికి వెళ్తున్నారు వీళ్ళకేమీ తెలియదు అట్లాంటి వాళ్ళ దాంట్లో ఒక నాయకుడు ఉన్నాడు ఇతనికి కొత్త గొప్ప నాగరికత తెలిసినట్టే ఉంది సో ఈ నేపథ్యంలో ఒక కథను అల్లుకున్నాడు అది చెప్పడానికి మాత్రమే గ్లిమ్స్ గ్లిమ్స్ ఈజ్ నథింగ్ బట్ పోస్టర్కి మోషన్ పోస్టర్ కంటే ఎక్కువ ట్రైలర్ టీజర్ కంటే తక్కువ మేము ఏం తీస్తున్నాము ఎలా తీస్తున్నాము అసలు ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ చెప్పడానికి అనేది ఒక ఒకటి వదులుతారు అంతే అండ్ దాన్ని జడ్జ్ చేయడానికి మనం కూర్చుని చూసాము మనకంటే మురుకులు ఇంకొకరు వై వైబికా సీరియస్లీ బికాజ్ తను మన నేపథ్యాన్ని చెప్పాలనుకున్నాడే తప్ప తను కథ చెప్పాల ఏమీ చెప్పాల దీంట్లో కూడా వీళ్ళు ఎత్తుకుతున్నారు అసలు డిసప్పాయింట్ చేసింది ఇంకోలా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంటే బాగుండు అట్లా ఉంటే బాగుండు ఏమీ లేదు ఇంకా ఎట్లా లేదు ఇది అసలు ఏం తీయబోతున్నావో జస్ట్ చెప్పారు అంతే ఒక టీజర్ లాంటిది ఏమైనా రిలీజ్ అయి ఒక ట్రైలర్ రిలీజ్ అయితే ఓ ఇదా ఇది ఇది ఎక్కడో విన్నట్టుంది ఎక్కడో చూసినట్టుంది అని అప్పుడు వేసుకోవచ్చు క్యాలిక్యులేషన్ ఇప్పుడు వేయకూడదు సేమ్ అలాగే తండేలు తండేల్ విషయానికి వస్తే వాళ్ళు గంగపుత్రుల నేపథ్యంలో సాగింది మన చేపలు పట్టేవాళ్ళు వాళ్ళకు సంబంధించి ఆ తెడ్డు కానీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఎలా చేపలు పడతారు ఎన్ని రోజులు ఎలా ఉంటారు ఆల్రెడీ చాలా యూట్యూబ్ వీడియోస్లో చాలామంది చాలా రకాలుగా చూసేశారు ఇవన్నీ అది ఒక ఇతని నేపథ్యంలో ఒక హీరోయిన్ నేపథ్యంలో సాగుతుంది ఆల్రెడీ చాలా సినిమాల్లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పటికీ ఇది కొంచెం లోతుగా ఫుల్ ప్లెచ్డ్గా వెళ్తుంది ఇంకా చెప్పాలంటే గుండెల్లో గోదావరి మూవీలో కూడా చాలా మంది చూసారు ఈ నేపథ్యాన్ని ఇంకా చాలా సినిమాల్లో ఈ ఒకటి రెండు ఉంది ఇంకా మన కడలిలో కూడా ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మత్స్యకారులకు నిన్న నిన్నగాక అంతే వాళ్ళ తెరు కూడా వాళ్ళ గంగపుత్రులే కదా బేసిక్లీ తర్వాత అక్కడికి ఏదో రవాణా అనుకోకుండా రావాల్సిన డ్రగ్గులు రావడం దాని నేపథ్యంలో కదిలిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందని బేసిక్లీ వాళ్ళు అక్కడే సో అక్కడక్కడే అల్లుకున్నారు ఆ గంగపుత్రుల్లోనే ఇంకో అమ్మాయి సాయిపల్లవి హీరోయిన్ ఆవిడ నిన్ను కూడా రివీల్ చేశారు ఇక్కడ వీళ్ళు డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే దేవర్లో హీరోయిన్ కూడా చూపిస్తే బాగుండేది ఇంకా వాళ్ళని చూపిస్తే బాగుండేది వీళ్ళని చూపిస్తే బాగుండేది ఇంకా మొత్తం చూపించేసి ఇంకా దాన్ని ట్రైలర్ అనేస్తారు ఇంకా దానికి సంబంధం ఏముంది జస్ట్ ఎన్టీఆర్ బేస్ చేసుకొని ఒకటి ఏదో వదిలేరు అంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వదిలేరు కాబట్టి వాళ్ళు దాన్ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యి ఏదో రకంగా వాళ్ళ అనుభవం వాళ్ళు బాగానే ఉన్నారు అందరూ జనాలు ఏం చేస్తున్నారు అంటే దీన్ని దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేసి ఇంకో దాంతో కంపేర్ చేసి ఇకపోతే యాజ్ ఎ క్రిటిక్ నేను చెప్పాలనుకుంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంత బ్యూటిఫుల్ ఇయర్ అంటే ఒక పుష్ప వస్తుంది మనకు ఆల్రెడీ దాని గురించి తెలుసు దేవర ఇది ఒక నేపథ్యం అండ్ చిరంజీవి గారి వన్ ఫిఫ్టీ సిక్స్ వశిష్ట డైరెక్షన్లో అదొక నేపథ్యం అది కూడా సోషియో ఫ్యాంటసీ మమ్ముట్టి గారిది ఏదో సినిమా ఉంది రీసెంట్లీ రిలీజ్ చేసి అది కూడా సోషియో ఫ్యాంటసీ నిన్న రిలీజ్ చేసిన ఉపేంద్ర యుఐ అది కూడా సోషియో ఫ్యాంటసీ అండ్ సంథింగ్ సోషియో ఫ్యాంటసీ కాదు అది ఇట్లాగే కొత్త ప్రపంచాన్ని సృష్టించి అందులోకి వెళ్ళిపోయారు వాళ్ళు సూర్య కంగువ అది అంతే నెక్స్ట్ మన విక్రమ్ తంగలాన్ అది అంతే ఇట్లాంటి భారీ భారీ సినిమాలు ఉన్నాయి అంటే థియేటర్కి వెళ్ళే జనాలు ఏం అనుకుంటున్నారంటే కథలు కార్ఖానాలు ఏ ఉన్నా సరే మేము ఓటీటీలో చూసుకుంటాం లేదా ఒక నెల రోజుల తర్వాత ఎట్లన్నా టీవీలోకి వస్తే చూసేస్తాం థియేటర్కి మేము వెళ్తున్నాము అంటే సంథింగ్ షుడ్ బి దేర్ ఆ సౌండ్ నేను చూడాలన్న తెర మీద పెద్దగా ఏదో ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలంటే అక్కడ ఏదో ఉండాలి నథింగ్ బట్టే విజువల్ వండర్ ఉంటేనే థియేటర్కి వస్తామని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు సో వీళ్ళను ఉద్దేశించి ఈ మధ్య కాలంలో ఏంటంటే పాన్ ఇండియా స్టార్స్ అందరూ పాన్ ఇండియా కథలు ఎంచుకున్న తర్వాత హాలీవుడ్లో ఎలా అయితే సినిమా సినిమా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్లో రకరకాల కథలు వస్తూ ఉంటాయో మన వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు సో ఈ రకంగా చూసుకుంటే అలా అతను సృష్టించినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో వాళ్ళ ఏంటో ఆ మనుషుల తీరు తెన్నులు ఇవన్నీ ఇంకా చెప్పాలి అంటే సలార్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ని అంత భీకరంగా డైనోసర్లా చూపించారు అతనిలో ప్రేమ లేదు ప్రేమ ఉంటే శృతిహాసన్ వెనుకాల పడేవాడు ప్రేమ లేదు ఇక్కడ ఎన్టీఆర్ కూడా భయం అంటే తెలియని మనిషి అని బాగా భీకరంగా చూపింది మరి ఇతనేమన్నా శ్రీదేవి కూతురుతో ప్రేమలో పడతాడా లేకపోతే ఆ అంటే ఎంత మనసు కరిగిస్తే ప్రేమల ఈవెన్ సరార్లో కూడా పాపం తను ఆలోచిస్తాడు ప్రభాస్ హాసన్ కోసం ఏడిపిస్తుంటే అమ్మేమో వద్దంటుంది తన ఇబ్బందులో ఉంది అటు ఇంటి వెళ్ళక అమ్మ చెప్పగానే మళ్ళీ తన కోసం వచ్చేస్తా ఇందులో ఈయన కూడా ఏమైనా ఉండే సినిమా నడిపిస్తాడు అనేది మాత్రం వేచి చూడాలి సో తప్పకుండా అండి సో గ్లిమ్స్ అయితే వచ్చింది ఇంకా ట్రైలర్ అండ్ టీజర్ వెయిట్ చేస్తున్నాం దానికోసం వెరుసూన్ ఉన్నది రాబోతుంది కాబట్టి అది చూసిన తర్వాత ఆ ట్రైలర్ గురించి అప్పుడు అందరూ మాట్లాడుకోవచ్చు అందులో ఏముంది ఏం లేదు అని ఏదైనా కానీ ట్రైలర్ కొంతవరకు చూపిస్తారు అంతా చూపించేస్తారు సినిమా ఎక్కడే అయిపోతుంది కాబట్టి హోప్స్ అది